వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణించాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి. ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తున్నాడు. జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు షమి. క్రికెట్ సంగతి పక్కన పెడితే షమి తన భార్య హసీన్ జహాన్తో విడిపోయిన విషయం తెలిసిందే. షమిపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఒంటరిగానే ఉంటున్నాడు ఈ టీమిండియా స్టార్ పేసర్. అయితే గత కొన్ని నెలలుగా మహమ్మద్ షమి రెండో వివాహం చేసుకోబోతున్నాడంటూ ఎన్నో పుకార్లు షికారు చేశాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్తో విడాకులు తీసుకున్న టెన్నిస్ క్వీన్ సానియా మిర్జాతో షమి నికా చేసుకోనున్నాడంటూ రూమర్లు క్రియేట్ చేశారు నెటిజన్లు. వీటిపై సానియా మిర్జా స్పందించలేదు, కానీ ఆమె తండ్రి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇలాంటివి ఎలా క్రియేట్ చేస్తారు, ఇది వాస్తవం కాదని, ఇలాంటివి ఎవరూ నమ్మవద్దనే విషయాన్ని కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఇలాంటి వదంతులు సృష్టించొద్దంటూ నెటిజన్లను కూడా కోరారు సానియా తండ్రి. ఇప్పుడు సానియా మిర్జాతో పెళ్లిపై మహమ్మద్ షమి కూడా స్పందించాడు. ప్రముఖ జర్నలిస్ట్తో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సానియాతో పెళ్లి రూమర్లతో పాటు ఇలాంటి రూమర్లను క్రియేట్ చేస్తున్న నెటిజన్లను ఏకి పారేశారు తన సమాధానంతో. సానియా మిర్జాతో పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. గుర్తింపు లేని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇలాంటి పోస్ట్ చేస్తూ ఉంటారు. దమ్ముంటే నిజమైన అకౌంట్ నుంచి ఇలాంటి పోస్టులు చేయండి, అప్పుడు నేనేంటో చూపిస్తాను మీకు. ఇప్పుడు నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్ళినంత మాత్రాన అంతా సర్వనాశనం కాదు. ఇప్పుడు నా కూతురు, మా అమ్మతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగత జీవితాల విషయానికి రావద్దు. ఫన్ మీమ్ అంటే వేరే విషయాల్లో తీసుకోవచ్చు, కానీ వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ కుటుంబాల్లో మధ్యలోకి వెళ్ళి మాట్లాడడం, అసలు వాళ్ళకేమీ తెలియకుండా దాని గురించి మాట్లాడడం, ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ఇంకొకరితో ముడివేస్తూ బజారుకు తీసుకురావడం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఈ విషయాన్ని మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ విధంగా నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన. ఆయన ఇచ్చిన కౌంటర్ని ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు. సరైన సమయంలో సరైన సమాధానం ఇచ్చాడు షమి అంటూ ఆయన గురించి పొగడ్తలతో మాట్లాడుతున్నారు. సో తద్వారా సానియాతో తన పెళ్ళంటూ వస్తున్న రూమర్లను కొట్టిపడేశారు ఈ క్రికెటర్. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు, జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి, మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885111.